మన రెసిపీ ఏంటో తెలుసా? రొయ్యల పచ్చడి. అవునండి, ఫ్రాన్స్ పికిల్ ఎలా చేసుకోవాలో ఈరోజు అమ్మమ్మ మీకు చేసి చూపిస్తున్నారు. మరి తొందర తొందరగా స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిట్ బటల్స్. ముందు ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము రండి. ఫస్ట్ మనం దీనికోసం ఫ్రాన్స్ అంటే ఒక 1/2 కిలో ఫ్రాన్స్ అన్నమాట. ఇవి చక్కగా మగ్గించేసుకొని పెట్టుకున్నాం మనము. అలాగే గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత కారం, నిమ్మకాయలు, అలాగే వేరుశనగ నూనె, సరిపడినంత సాల్ట్ కూడా తీసుకోండి. ఇక చూపించలేదు. ఫస్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు ఫ్రాన్స్ని ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నామండి. మగ్గించుకోవటం కోసం ప్రాసెస్ ఇది. సో అలా క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాము ఫస్ట్, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక మరొకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఫ్రాన్స్ని మనం చక్కగా మగ్గించేసుకుందాం. ఇలా చేసుకోవటం వల్ల ఫ్రాన్స్ అనేవి స్మెల్ రాకుండా చక్కగా ఉంటుందండి. సో మూత పెట్టేసుకొని మనం దీన్ని మగ్గించేసుకుందాము కొంచెం సేపు. సో మధ్య మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం ఫ్రాన్స్ని. సో చూసారా ఎంత వాటర్ వచ్చినాయో ఫ్రాన్స్లో నుంచి. ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి ఫ్రాన్స్ అనేవి చక్కగా కుక్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు పికిల్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఈ గ్లాస్ చూసారా, ఈ చిన్న గ్లాస్ ఆయిల్ పడుతుంది మనకి. 1/2 కిలో రొయ్యల పచ్చడికి ఈ చిన్ని గ్లాస్ వేరుశనగ నూనె తీసుకున్నాం మనము. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఇలా మగ్గించి పెట్టుకున్న ఫ్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు చెప్పే మెజర్మెంట్స్ అని 1/2 కిలో రొయ్యలకి చెప్తున్నామండి. మీకు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు ఈ మెజర్మెంట్స్ని డబల్ చేసుకొని వేసుకోవచ్చు. చూసారా ఈ రొయ్యల్ని చక్కగా వేయించుకోవాలండి మనము. ఇలా వేయించుకోవటం వల్ల పిక్కిల్ అనేది ఎక్కువ రోజులు మనకి నిలవ ఉంటుంది. సో ముక్కని చెక్ చేసుకున్నాము ఒకసారి చక్కగా వేగిందో లేదో. సరిపోతుంది, ఈ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకుంటే. సో ఇప్పుడు ఇవి మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాము. పీసెస్ అన్ని చక్కగా ఫ్రై అయినాయి కదా. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కొంచెం జీలకర్ర, 2 లవంగాలు, 1 యాలక్కాయి, చిన్న దాల్చిన చెక్క ముక్క, మసాలా స్పైసెస్ అన్నమాట అవి యాడ్ చేసుకున్నాము. సేమ్ ఆయిల్లోనే యాడ్ చేస్తున్నామండి మనము. అలాగే 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి వాసన వస్తుంది పచ్చడి నిలవున్నది కాకుండా. సో ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం చక్కగా వేయించుకోవాలి. మాడకూడదండి, తిప్పుతూనే ఉండాలి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకోమని చెప్పాను మీకు. సో ఒక మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా మనకి చక్కగా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటే. ఇప్పుడు మనం సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాము ఇందులోనే. చక్కగా మిక్స్ చేసుకోవాలండి. నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ మీరు డబల్ చేసుకోండి మీ మెజర్మెంట్స్ తోటి. సో చాలా చక్కగా వస్తుంది పచ్చడి అనేది. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసేసుకుంటున్నాం మనము. ఇక్కడ 1/2 కిలో రొయ్యలకి 1 స్పూన్ సాల్ట్ పట్టింది. అలాగే 1 ఫుల్ స్పూన్ అను ఇంకొక 1/2 స్పూన్ కారం పట్టింది మనకి. 1.5 స్పూన్ కారం పట్టింది. సో చక్కగా చుట్టూతా అంటుకోకుండా తిప్పుకుంటూ మనం వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మాడకుండా చక్కగా వస్తుంది మనకి. చూసారా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం మనము. 1 స్పూన్ గరం మసాలా అండి. చక్కగా మిక్స్ చేసేసుకున్నాము మళ్ళీ. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు మనం. చూసారా ఈ రొయ్యల పచ్చడికి మీడియం సైజ్ కానీ పెద్ద రొయ్యలు కానీ తీసుకుంటే బాగుంటుందండి. మరీ చిన్న రొయ్యలు అంటే ముక్క కనపడదు కదా. సో ఇది వేసుకున్న వెంటనే తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనము.
సో ఈ పచ్చడిని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్ లోకి మనం తీసేసుకోవాలి. చూసారా ఇలా కలుపుకునేటప్పుడే మనం ఒక కొంచెం ఉప్పు కానీ కారం కానీ తగ్గిన మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి కొంచెం చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత మనం ఇందులో పుల్లదనం కోసం నిమ్మకాయ అనేది పిండుకుంటాం అన్నమాట. సో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నిమ్మరసం పిండుకుంటున్నామండి. నాన్ వెజ్ పికిల్స్లోకి పుల్లదనం కోసం మనం నిమ్మరసం వాడుకుంటాము, చికెన్ అయినా ఫ్రాన్స్ అయినా. సో చక్కగా ఈ క్వాంటిటీకి మాకు ఒక మీడియం సైజ్ లెమన్స్ 3 పట్టినాయి అండి, అంటే 1/2 కిలో రొయ్యలకి. మీరు ఇన్ కేస్ పచ్చడి ఇంకొంచెం గ్రేవీ అంటే గుజ్జు ఎక్కువ ఉండాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మసాలా ఇవన్నీ కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకుంటే గుజ్జు అనేది ఎక్కువ వస్తుంది. సో లెమన్ కూడా వేసేసుకున్నాం కదా మనం, చక్కగా ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి తింటాం కూడా మనం తొందరగానే ఊరిపోతుందండి, ఎక్కువ డేస్ ఆగాల్సిన అవసరం లేదు. మార్నింగ్ పెట్టుకుంటే నైట్ తినచ్చు. పీస్ కూడా చాలా బాగుంటుంది ముక్క కూడా. సో ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుంటున్నాం. ఒక బాక్స్లోకి చక్కగా పచ్చడి ఆరిన తర్వాత శుభ్రమైన బాక్స్లోకి ఇలాగా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. సో మన టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ రొయ్యల పచ్చడి ఫ్రాన్స్ పికిల్ రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా ఉంటుంది నిజం చెప్పాలి అంటే. చికెన్ పచ్చడిని ఎంతైతే ఇష్టపడి తింటారో అలాగే ఫ్రాన్స్ పికిల్ని కూడా మీరు ఇష్టపడతారు. ఈ పచ్చడి వాటర్ ఏం తగలకుండా చాలా క్లీన్గా చేసుకున్నాం కనుక బయట కూడా ఒక 1 మంత్ వరకు ఉంటుంది మనకి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే ఎన్ని రోజులైనా తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు మీరు అందరూ. సో ఈ రెసిపీని ఈ మెజర్మెంట్స్ తోటి మీరు ఒకసారి ట్రై చేయండి, మీ కమెంట్స్ని మాకు తెలియచేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.